అక్రమాలకి పాల్పడి అడ్డదారుల్లో కొండల్ని కొల్లగొట్టి మైన్స్ వ్యాపారంలో అడ్డంగా డబ్బు సంపాదించిన వ్యక్తులు తనపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరంలో జీఎస్టీ అధికారులు ఒక టైల్స్ దుకాణంపై చేపట్టిన సోదాల వెనుక ధర్మశ్రీ ఉన్నాడంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో తనని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు. చోడవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టైల్స్ వ్యాపారం చేసే బుచ్చిబాబుకి వైసీపీకి ఎటువంటి సంబంధాలు లేవన్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అన్నారు. గత 5 ఏళ్లుగా చోడవరంలో ఎన్నో వ్యాపారాలు నిర్వహించినా ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన, టైల్స్ కంపెనీ యజమాని బుచ్చిబాబు పైన పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రకటించారు. వ్యాపారస్తులు, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా సాఫీగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ఏ రాజకీయ ఒత్తిడి కానీ, ఏ ఐటీ దాడులు కానీ, లేదంటే జిఎస్టీ దాడులు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే వీళ్ళందరూ మెజారిటీ చేస్తున్నటువంటి వ్యాపారం, వాళ్ళు ఏదో పట్టుకుట్టు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా జరుగుతుంటే, నిన్న ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ అనే వ్యక్తి రౌడీలాగా వ్యవహరిస్తూ, రౌడీజం జ్వరం ప్రకటిస్తూ ఒక వ్యాపారస్తుని అర్థం పెట్టుకొని ఆయన చేత లేనిపోని ఆరోపణలు నాపై చేయడం చాలా 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 విదూరం. ఎందుకంటే నీకు ఏదైనా నీకు నీలాగా బ్యాంకు దోపిడీలు, బ్యాంకు స్కామ్లు, కుంభకోణాలు ఇరుక్కున్న వ్యక్తులు ఎవరకపోవడా వ్యాపారస్తులు లేరు. ఏదో ఒక టైల్స్ బుచ్చిబాబు అనే వ్యక్తి చదువులేని అజ్ఞాని కాబట్టి నీ మాయ మాటలు నమ్మి ఆయన లేనిపోని నా మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. దమ్ముంటూ ప్రూవ్ చేయమని అంతే నీ లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే వ్యక్తిగా ధర్మశ్రీ ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో నీకన్నా నాకు. కమలాపూర్ బీసీ కాలనీ మహిళలు సుమారు 2 నెలల నుంచి